ఆ వృద్ధురాలికి వెందేళ్ళు గుండె ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు కిందపడిన వృద్ధురాలికి తుంటి ఎముక విరిగింది రిస్క్ ఎక్కువగా ఉన్న మెడికవర్ వైద్యులు తుంటి ఎముక సర్చనేని విజయవంతంగా పూర్తి చేశారు ఈ మేరకు కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాయి ఫణిచంద్ర మీడియాతో మాట్లాడుతూ శతాధిక వృద్ధురాలి శాస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు గన్నేర్వరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన బొజ్జ శతాధిక వృద్ధురాలు ఈ నెల మూడున ప్రమాదవశాత్తు కింద పడడంతో ఆమె కుమారులు మెడికవర్ ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు ఎక్స్రే తీయడంతో ఎడమతుంటి ఎముక వెరిగినట్లు గుర్తించామని చెప్పారు శతాధిక వృద్ధురాలు కావడంతో గుండె పరీక్ష చేయగా నలభై శాతమే పనిచేస్తుందని ఊపిరితిత్తులు బలహీనంగా ఉండగా రక్తం పూర్తిగా తక్కువగా ఉందన్నారు వందేళ్ల వృద్ధురాలికి ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ చేయడం చాలా రిస్క్ అని ఆమె కుమారులకు తెలిపానని చెప్పారు అయితే ఎంత రిస్క్ అయినా తమ తల్లి మామూలుగా నడిచే విధంగా చేయమని కుమారులు కోరడంతో వారు సూచించిన మేరకు ఆపరేషన్ చేశామన్నారు అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉండడం వల్లనే ఈ శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీలో విజయవంతం చేసినట్లు తెలిపారు ఆపరేషన్ తర్వాత కూడా పోచవ్వ పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిపారు కాగా వందేళ్లు ఉన్న తమ తల్లికి ఆపరేషన్ సమయంలో రిస్క్ను లెక్క చేయకుండా ఆపరేషన్ సక్సెస్ చేసిన మెడీ కవర్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు